हेलो यूट्यूबर्स, वेलकम टू माय चैनल। मैं చూస్తున్నారు నెల్లూరు సాయి కృష్ణ టెక్ ఛానల్। सो फ्रेंड्स, लास्ट टाइम మీకు Samsung 6.5G फुली ऑटोमेटिक वाशिंग मशीन గురించి ప్రాపర్ రివ్యూ నేను మీకు చెప్పాను। सो ఒకవేళ గాని మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్ వస్తే దాన్ని టచ్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఆ వీడియో ప్లే అవుతుంది। फाइनल गा टेक न्यूज़ एपिसोड नंबर 2 की मीकु स्वागतम। सो ई टेक न्यूज़ 2 लो तो फर्स्ट न्यूज़ एंटंटे Xiaomi वाळ्ळु मनकि 75 इंच QLED स्मार्ट टीवी लॉन्च चेशारन्नमाट। सो इदि मनकि 120Hz रिफ्रेश रेट तो वस्तुंदि, इदि मनकि 4K रेजल्यूशन अन्नमाट। ఇంకొకటి ఏంటంటే దీనిలో వాళ్ళు 1000 నిట్స్ ప్రీక్ బ్రైట్నెస్ అనేది యూస్ చేశారన్నమాట। సో దాని వల్ల మనకి బ్రైట్నెస్ చూడడానికి చాలా బాగుంటది, 75 ఇంచెస్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక మినీ థియేటర్ అన్నమాట। సో దీంట్లో వాళ్ళు 2GB RAM అండ్ 32GB ఇన్బిల్ట్ స్టోరేజ్ తో వస్తుంది। ఫ్రెండ్స్, సౌండ్ పరంగా చూసుకుంటే ఈ టీవీలో మనకి డాల్బీ ఆడియో ఉంటుంది అండ్ దీంట్లో మనకి 4X ఊఫర్స్ ఉంటాయి, ఒక రెండు స్టూడియో స్పీకర్స్ ఉంటాయి, 30W టోటల్ అవుట్పుట్ అన్నమాట। సో దీంట్లో వాళ్ళు యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ ప్రాసెసర్, सो मीडियाटेक प्रोसेसर यूज చేశారు बट 120Hz रिफ्रेश रेट కాబట్టి। सो 75 ఇంచెస్ టీవీ చూద్దాం మన ఇండియాలో ఈ టీవీ ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో। సో మై యూట్యూబ్ యూజర్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చి గూగుల్ కీబోర్డ్ నుంచి। ఈ గూగుల్ కీబోర్డ్ మీకు తెలుస్తుందే, ప్రతి ఒక్కరు అండ్రాయిడ్ మొబైల్ లో దీని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు। సో ఈ గూగుల్ కీబోర్డ్ లో మనం కాపీ పేస్ట్ చేయడానికి క్లిప్ బోర్డ్ లో మనకి షో కనిపిస్తుంటుంది, దాన్ని కాపీ చేసి మనం పేస్ట్ చేస్తాం అన్నమాట। సో ఇది ఇంకా యూజర్స్ కి కన్వీనియంట్ గా ఉండడానికి ఇల్లు కొత్తగా అప్డేట్ చేస్తున్నారు। సో మనకి ఈ క్లిప్ బోర్డ్ మనకి చాలా బాగా యూస్ అవుతుంది, చూద్దాం ఈ అప్డేట్ వచ్చిన తర్వాత। సో ఈ గూగుల్ క్లిప్ బోర్డ్ ఒక బెనిఫిట్ అనేది ఎలా ఉంటుందో మన ఇండియాలో। సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చి వాట్సాప్ నుంచి। వాట్సాప్ లో మీకు తెలిసిందే, వాట్సాప్ లో మనం వాయిస్ మెసేజ్ పంపియొచ్చు, మనం వీడియోస్ పంపియొచ్చు కదా। సో ఇప్పుడు వాళ్ళు ఏం రోల్ అవుట్ చేస్తున్నారంటే ఆ వాయిస్ మెసేజ్ అనేది స్పీడ్ మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట। సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్, స్పీడ్ వచ్చి మనకి 1 పాయింట్ ఉంది అనుకోండి, 1.5, 2 అలా అనేదని వీళ్ళు కొత్తగా రోల్ అవుట్ చేస్తున్నారు అప్డేట్। సో ఈ వాట్సాప్ లో ఏందంటే ఈ వాయిస్ మెసేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ లెంతీ వాయిస్ మెసేజ్ అనుకోండి, సో మీరు దాని స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకుని మీరు పంపించొచ్చు అన్నమాట। సో దీంతో ఈ వాట్సాప్ అనేది అప్డేట్ చేస్తున్నారు అన్నమాట। సో చూద్దాం ఇది వచ్చిన తర్వాత మనకి ఎంత బెనిఫిట్ ఉంటుందో। నెక్స్ట్ న్యూస్ వచ్చి Xiaomi నుంచి, తెలిసిందే మనకి ఈ రోజు MI 11 అల్ట్రా మొబైల్ అనేది లాంచ్ చేయడం జరిగింది। సో ఇది మనకి ఇండియాలో ప్రైస్ వచ్చి 69,999, అంటే 70,000 ప్రైస్ కొస్తుందన్నమాట। చాలా అంటే Xiaomi మొబైల్లో ఎక్కువ ప్రైస్ అన్నమాట, ఇప్పుడు దాకా అట్లాంటి మొబైల్ అనేది రాలేదు అండ్ దీనిలో ఫీచర్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయి। సో ఈ మొబైల్ ఏందంటే OnePlus 9 Pro కి Samsung Galaxy S21 Ultra మొబైల్ కి ఇది పోటీ వస్తుందన్నమాట। సో దీనిలో ఫీచర్స్ వచ్చి మీకు తెలిసిందే, ఇది Snapdragon 888 ప్రాసెసర్ తో వస్తుంది, ఇది మనకి 5G మొబైల్ అన్నమాట। సో దీనిలో మనకి RAM పరంగా చూసుకుంటే మనకి ఇది 8GB RAM 12GB RAM తో వస్తుంది అండ్ మనకి దీనిలో స్క్రీన్ పరంగా చూసుకుంటే ఇది మనకి 6.8 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది। సో ఫ్రెండ్స్, దీనిలో మనకి ట్రిపుల్ కెమెరా అది ఉంటుందన్నమాట। సో దీనిలో 50MP మెయిన్ కెమెరా, సో 48MP వచ్చి దీనిలో పెరిస్కోప్ లెన్స్ అనేది యూస్ చేశారు, దానివల్ల మనకి 120x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో 8K రికార్డింగ్ ఉంటుంది। సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూమ్ చేస్తున్నప్పుడు, సో ఆటోమేటిక్ గా జూమ్ చేస్తున్నప్పుడు మనకి ఆడియో క్వాలిటీ అనేది పోతుంది నార్మల్ మొబైల్స్ లో, కానీ దీంట్లో ఏంటంటే మనం ఎంత జూమ్ చేసినా సరే ఆడియో క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట। సో మనం షూట్ చేసేటప్పుడు మనం మూవీ ఫ్రేమ్ గా సెట్ చేసుకోవచ్చు, సో మనం నైట్ టైం చూసేటప్పుడు కూడా మనకి దీంట్లో అల్ట్రా నైట్ వీడియో కూడా తీసుకోవచ్చు అన్నమాట। సో ఇలాంటి ఫీచర్స్ అనేవి ఈ MI 11 అల్ట్రా లో యూస్ చేశారు। సో ఇది 70,000 కి వస్తుంది, చూద్దాం ఇది మన ఇండియన్ మార్కెట్ లో ఎంత బాగా హిట్ అవుతుందో। సో ఎందుకంటే మనకి కాంపిటీషన్ గా చాలా ఉన్నాయి, లైక్ OnePlus 9 Pro, Samsung S21 అల్ట్రా, లైక్ 70,000 అంటే ఆటోమేటిక్ iPhone 12 కూడా వచ్చేస్తుంది కదా, లైక్ iPhone 12 mini వస్తుంది। సో 70,000 కి చూద్దాం ఈ మొబైల్ అనేది ఎంత బాగా హిట్ అవుతుందో మన ఇండియా। Xiaomi వాళ్ళు దీంతో పాటు MI 11X Pro కూడా లాంచ్ చేశారు। సో ఇది మనకి 120Hz AMOLED డిస్ప్లే తో వస్తుంది, క్వాల్కమ్ స్నాక్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తుంది, 5G ప్రాసెసర్ అన్నమాట, ఇది 5G మొబైల్. సో 108MP ప్రైమరీ కెమెరా। సో ఇది మనకి టోటల్ గా 2 వేరియంట్స్ వస్తుంది, 8GB RAM ప్లస్ 128GB, దీని ప్రైస్ వచ్చి మనకి 39,999 ప్లస్ 8GB ప్లస్ 250GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది, దీని ప్రైస్ వచ్చి మనకి 41,999 కి వస్తుంది అన్నమాట। ఫ్రెండ్స్, Realme వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ Realme 8 5G మొబైల్ అనేది లాంచ్ చేయడం జరిగింది। సో ఇండియాలో మేబీ ఈ మంత్ ఎండింగ్ గానీ లేకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో గానీ, సో Realme వాళ్ళు కొత్త మొబైల్ తీసుకొస్తున్నారు, Realme GT Neo అని। సో ఇది కూడా ఒక సక్సెస్ఫుల్ మోడల్ అనుకుంటున్నాను నేను కూడా, ఎందుకంటే Realme ప్రతిసారి మంచి మొబైల్స్ రిలీజ్ చేస్తున్నారు, Realme 8 లో కూడా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి। నిన్న రిలీజ్ చేసిన Realme 8 5G మొబైల్ పరంగా చూసుకుంటే మనకి 700
మీడియాటెక్ 700 డైమెన్షన్ తో వస్తుందన్నమాట. ఇది 5G ప్రాసెసర్ ప్లస్ ఇది మనకి 15,000 కి వస్తుందన్నమాట. ఈ మొబైల్ అనేది 108MP మెయిన్ కెమెరా. రియల్మీ లో ఒక 15,000 కి ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు రియల్మీ. సో దాంతో పాటు వీళ్ళు ఒక జీటి నియో మొబైల్ కూడా తీసుకొస్తున్నారు. చూద్దాం ఈ మొబైల్ అనేది ఎంత హిట్ అవుతుందో మన ఇండియాలో. సో నెక్స్ట్ న్యూస్ వచ్చి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ వాళ్ళు మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 ఒక స్మార్ట్ వాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో వాళ్ళు వైఫై కూడా ఇన్బిల్ట్ చేశారు. సో ఈ వైఫై యొక్క పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళు ఇంప్రూవ్ చేయడానికి కొత్త అప్డేట్ అనేది ఇచ్చారు. సో ఈ కొత్త అప్డేట్ తో ఆటోమేటిక్ గా వైఫై యొక్క పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్ గా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు సామ్సంగ్ వాళ్ళు. ఈ వాచ్ అనేది మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది. ఒకవేళ మీరు ఈ వాచ్ కూడా మీరు ఒకసారి చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక స్మార్ట్ వాచ్ లో సామ్సంగ్ అనేది మన ఇండియాలో ఎక్కువగా సామ్సంగ్ మొబైల్ సామ్సంగ్ స్మార్ట్ వాచ్ అనేది తక్కువగా యూజ్ చేస్తుంటారు. ఎక్కువగా యాపిల్ అనేది మన ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. బట్ అదర్ కంట్రీస్ లో సామ్సంగ్ వాచెస్ అనేవి బాగా హిట్ అనమాట. సో ఈ సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 అనేది సో మన ఇండియాలో ఈ వైఫై అనేది ఇన్బుల్ట్ అంటే అప్డేట్ చేసిన తర్వాత సో ఈ వాచ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం మన ఇండియాలో. సో మై డియర్ యూజర్స్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చేటైతే కింద లైక్ చేయండి అండ్ ఈ లింక్ ని సో ఈ వీడియో యొక్క లింక్ ని షేర్ చేయండి మిత్రులకి. సో లైక్ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళ షేర్ చేయండి. సో ఆటోమేటిక్ గా నాకు ఒక మంచి సపోర్ట్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ కీప్ వాచింగ్. అండ్ ఫైనల్ గా ఈ రౌండ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ రౌండ్ ఐకాన్ ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు నా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి.